అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 74వ ఆవిర్భావ దినోత్సవం రామాయంపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏబీవీపీ జెండా ఆవిష్కరణ, రామాయంపేటలోని అడ్డాకూలీ చేతుల మీదుగా ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఏబీవీపీ జాతీయ పునర్నిర్మాణమైన లక్ష్యంగా సామాన్యుడి కూడా ఉన్నత స్థాయికి ఎదగాలనే కాంక్షతో దేశంలో అందరికీ కూడు గూడు బట్ట విద్య వైద్యం అందులే ఉద్దేశంతో జాతీయ వాదం వైపు నడిపిస్తున్న ఏకైక విద్యార్థి ఆర్గనైజేషన్ అని తెలిపారు. 1949 జూలై 9న కేవలం నలుగురితో స్టార్ట్ అయిన అఖిల పార్టీ విద్యార్థి పరిషత్ నేడు 40 లక్షల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి ఆర్గనైజేషన్ గా ఎదిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్వీనర్ ఓంకార్, నగర కార్యదర్శి వేణు, నగర సంయుక్త కార్యదర్శి విరాట్, సోషల్ మీడియా కన్వీనర్ సంపత్, దుర్గా ప్రసాద్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఎందుకంటే ఏబీవీపీ దేశభక్తి ప్రాణంగా జాతీయత ఊపిరిగా పనిచేస్తూ నేషనల్ రీకన్స్ట్రక్షన్ అనే ఉద్దేశంతో అందరికీ కూడు గూడు బట్ట అందాలని విద్యార్థి సమస్యలతోనే కాకుండా దేశంలో జరిగే ప్రతి చిన్న సమస్యపై స్పందిస్తూ అందరినీ కలుపుకుంటూ విద్యార్థి సమస్యలతో కాకుండా ఈరోజు దేశంలో అన్ని సమస్యల కోసం ముందుండి పోరాడుతూ ఈరోజు జ్ఞానం, శీలం, ఏకత అనే మూడు అంశాలతో వ్యక్తి నిర్మాణం జరిగి దాని ద్వారా దేశ పునర్నిర్మాణం జరుగుతుందని భావించి ఈరోజు కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ప్రతి కాలేజీలో, ప్రతి కాలేజ్ క్యాంపస్లో ఏబీవీపీ కార్యకర్తలను తయారు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా ఈరోజు విద్యార్థి పరిషత్ నిలిచింది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 74వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. ఇందులో భాగంగానే ఈరోజు మెదక్ జిల్లా రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ అనేది ఒక కూలీ ద్వారా చేయించడం జరిగింది. ఎందుకంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు చిట్ట చివరి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా తట్టి లేపుతూ ఈ యొక్క జాతీయ భావజాలను పెంపొందించేటువంటి విద్యార్థి సంస్థ కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా విస్తరించిపోయినటువంటి విద్యార్థి సంస్థ. ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు విదేశీ భావజాలం ఈరోజు కళాశాలలో కొమ్ము కాస్తున్నప్పుడు, ఈరోజు మన దేశ యువత అడవిదారి పడుతున్నప్పుడు గన్నుల సిద్ధాంతానికి పెన్నుల సిద్ధాంతం అడ్డం పెట్టి ఈరోజు తుపాకీ సిద్ధాంతానికి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు తమ యొక్క చాదిని అడ్డం పెట్టి ఈరోజు కొట్లాడినటువంటి ఘనత విద్యార్థి పరిషత్.